శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారికి సాక్షాత్ ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది. ఆల్రెడీ మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు హరించి వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది. అయితే ఈ 2024 నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి నుండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఇక మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీకు జీవితంలోకి వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంటిలోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతూ ఉంది. ఎందుకు అంటే సాక్షాత్ దైవశక్తియే మీ చుట్టుపక్కన తిరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఎలాంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. అదేవిధంగా దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇక ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఎందుకంటే మీకుండటువంటి కష్టాలు అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంటిలోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ వృషభ రాశి వారి ఇంటిలోకి ఆ దేవత వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలకువ రావడం, మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఉదయం 3:30 నుండి 5:30 సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకువ వచ్చేస్తుంది. ఇక దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా ఊహించుకోవడం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా, అలాగే ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపము కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతలా మాట్లాడాల్సిన అవసరమైతే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక మరొక సంకేతం, మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటటువంటి అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేదే ఉండదు. మీకు ఎంతసేపటికి సేవా భావన, అలాగే ఆ భగవంతుని స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా, ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని
పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లో నడుస్తాడు. ఇక ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి. ఇక ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే గనక మీరు అర్థం చేసుకోండి, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని. ఇక ఇక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అది మీ కుటుంబం పరంగా కావచ్చు, అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలు కావచ్చు, వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఇక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఇది మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, జీతాలు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. అదేవిధంగా మీరు కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం అనేది మీ దగ్గరికి చేరుకుంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు, ఆ రూపం ఏంటి, ఇక ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్మి దేవి. మీ మీద ఆ తల్లి ఈ నవంబర్ 15వ తేదీ కార్తీక పౌర్ణమి నుండి అనుగ్రహం చూపించబోతూ ఉన్నారు. ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతూ ఉంది. ఇక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే గనక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు. అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే, మన ఇంటికి గుమ్మం ముందు, అంటే మన ఇంటిలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అని అంటారు. ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్త చెదారం, డస్ట్బిన్ లాంటివి, అలాగే చెప్పులు అస్సలు పెట్టకూడదు. అలా గుమ్మం ముందు చెత్త చెప్పులు ఉంటే గనక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి, ధూపం వెయ్యండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ కలుగుతుంది. ఇక మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ కూడా మీరు గనక గమనించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఆ లక్ష్మీదేవి నివాసం ఉన్నారా లేదా అని మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.